ఎస్ yes, morning గుడ్ మార్నింగ్ పిల్లలు ఈరోజు చేపకుంట రకాలు ఫిష్ పాండ్ టైప్స్ అనే చాప్టర్ చూస్తాం మనము పేపర్ వన్ చాప్టర్ యూనిట్ త్రీ టైప్స్ ఆఫ్ ఫిష్ పాండ్స్ చూడండి పిల్లలు ఫిష్ ఫారం చేప పరిశ్రమలో వివిధ రకాల కుంటలు ఫిష్ పాండ్స్ ఉంటాయి ఈ కుంటలు చేప పెరుగుదలకు చేపల పెంపకానికి బాగా ఉపయోగపడతాయి మరి ఈ కుంటల రకాలను గురించి ఎన్ని రకాల కుంటలు ఉన్నవి చేపకి ఏ విధంగా చేప పెరుగుదలకు చేపల పెంపకానికి ఏ విధంగా ఉపయోగపడతాయి అనేది ఈరోజు చాప్టర్లో మనము చూస్తున్నాము నేను ఐఎం జి రాజ శ్రీనివాస్ జయలిన్ ఫిషరీస్ ఎస్కెన్ఆర్ బాయ్స్ జూనియర్ కాలేజ్ జగిత్యూ చూడండి మై డియర్ స్టూడెంట్స్ ఫిష్ ఫారం అండ్ ఐడియల్ ఫిష్ ఫారం హ్యావింగ్ ద ఫాలోయింగ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫిష్ పాండ్స్ ఒక ఆదర్శనీయమైన చేపకుంటలో ఈ క్రింది వివిధ రకాల చేప కుంటల్ని గమనించడం జరుగుతుంది చూడండి ఫస్ట్ది బ్రీడింగ్ పాండ్స్ వీటిని స్పానింగ్ కుంటలు ప్రత్యుత్పత్తి కుంటలు అని చెప్పడం జరుగుతుంది రెండు రకమైన కుంటలు ఇంక్యుబేషన్ పాండ్స్ పొదుగు కుంటలు మూడోది నర్సరీ కుంటలు నాలుగోది కుంటలు ఐదోది నిల్వ కుంటలు స్టాకింగ్ పాండ్స్ ఆరోది మార్కెటింగ్ పాండ్స్ ఏడోది క్వారంటైన్ పాండ్స్ ఈ విధమైన కుంటల్ని చేప పరిశ్రమ ఫిష్ ఫారంలో మనం గమనించడం జరుగుతుంది వీటిలో మొదటి రెండు రకాల కుంటలు అనగా బ్రీడింగ్ పాండ్స్ ఇంక్యుబేషన్ పాండ్స్ బ్రీడింగ్ అంటే చేప చేప ప్రత్యుత్పత్తికి బ్రీడింగ్కి ఉపయోగపడే కుంటలు బ్రీడింగ్ పాండ్స్ వీటిలో చేప ఆడమగ చేపలు బ్రీడింగ్ జరిపి ఫలదీకరణ చెందిన అండాల్ని ఫర్టిలైజ్డ్ ఎగ్స్ని ఏర్పరచడం జరుగుతుంది వీటిని సేకరించి పొదుకుంటల్లో సరఫరా చేయడం జరుగుతుంది పొదుకుంటల్లో ఫలదీకరణ చెందిన గుడ్డు పొదిగి పిల్లగా మారుతుంది పొదుకుంటల్లో మూడు రోజుల మూడు రోజుల వరకు ఉంచడం జరుగుతుంది కాబట్టి ఇక్కడ మొదటి రెండు రకాల కుంటలు బ్రీడింగ్ ట్యాంక్స్ ప్రత్యుత్పత్తి కుంటలు రెండవది ఇంక్యుబేషన్ పాంట్స్ పొదు కుంటలు వీటిని హ్యాచరీలు హ్యాచరీలు హాపా అనే పేరు చేత పిలుస్తాం మనము వీటిలో ఒక రకమైన కుంటలు చేప సంపర్కానికి ప్రత్యుత్పత్తికి ఉపయోగపడి పలదీకరణ చెందిన అండాల్ని ఉత్పత్తి చేయగా రెండో రకమైన కుంటలు ఆ పలదీకరణ చెందిన అండాలు పొదిగి పిల్లగా మారడం జరుగుతుంది సో గుడ్డు నుంచి పిల్ల పొదగడం అనేది రెండో రకమైన కుంటలు కుంటల్లో జరుగుతుంది కాబట్టి ఈ మొదటి రెండు రకాల కుంటలు చేప పరిశ్రమ లేదా ఫిష్ ఫారంలో ముఖ్యంగా ముఖ్యమైనవిగా చెప్పడం జరుగుతుంది వీటి నుంచే పిల్ల అనేది ఉత్పత్తి అవుతుంది హ్యాచరీలు ఎక్కడైతే ఉంటాయో అక్కడ పిల్లను ఉత్పత్తి చేసి అమ్మడం జరుగుతుంది ఫిష్ హ్యాచరీస్లో పిల్లను ఉత్పత్తి చేసి అమ్మడం జరుగుతుంది కాబట్టి చేప పరిశ్రమలో ఖచ్చితంగా ఉండవలసినటువంటి కుంటలు బ్రీడింగ్ పాండ్స్ రెండవది ఇంక్యుబేషన్ పాండ్స్ ఈ రెండు రకాల కుంటల్ని ఇంటర్మీడియట్ ఫిషరీస్ మొదటి సంవత్సరంలో మనం చూడడం జరిగింది ఇప్పుడు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు రకాల కుంటల్ని మనం చూస్తాము వీటిని చూడడం వలన చేప పరిశ్రమలో వివిధ రకాల కుంటల్ని మనము గమనించినదిగా చెప్పడం జరుగుతుంది మూడో కుంటలు నర్సరీ కుంటలు నాలుగు కుంటలు రేరింగ్ పాండ్స్ పోషణ కుంటలు ఐదో కుంటలు స్టాకింగ్ పాండ్స్ నిల్వ కుంటలు ఆరోది మార్కెటింగ్ పాండ్స్ ఏడోది క్వారంటైన్ పాండ్స్ సో ఈ రకాలైన కుంటలు చేప పరిశ్రమలో ఫిష్ ఫారంలో గమనించ గమనించడం జరుగుతుంది ఆల్రెడీ చూడండి మీరు సెకండ్ ఇయర్ విద్యార్థులు ఫస్ట్ ఇయర్ ఓజెటి ఆన్ ది జాబ్ ట్రైనింగ్ ప్రోగ్రాంలో భాగంగా చేప పరిశ్రమ ఫిష్ ఫారంని గమనించడం జరిగింది ఈ అన్ని రకాల కుంటల్ని స్పష్టంగా వాటి యొక్క నిర్మాణాన్ని వాటి యొక్క కుంట యొక్క భాగాలను కుంటలో ఇన్పుట్స్ని అవుట్పుట్స్ని మనము స్పష్టంగా గమనించడం జరిగింది వీటిలో బ్రీడింగ్ ట్యాంక్స్ మరియు ఇంక్యుబేషన్ ట్యాంక్స్ని హ్యాచరీలుగా చెప్పబడగా నర్సరీ రేరింగ్ స్టాకింగ్ పాంట్స్ ముఖ్యంగా ఇవి చేపల పెంపకానికి ఉపయోగపడే కుంటలు కాబట్టి మనము ఈరోజు అంశాల్లో నర్సరీ చేపకుంట పోషణ చేపకుంట నిల్వ చేపకుంట అనే రకాల్ని మనము చూడడం జరుగుతుంది ఇవి ముఖ్యంగా చేపల పెంపకానికి ఉపయోగపడేవిగా ఉండడం జరుగుతుంది అనగా చేప పరిశ్రమలో పరిశ్రమ కొద్ది స్థలం మాత్రమే ఉంటే హ్యాచరీలు మాత్రమే ఏర్పాటు చేసుకొని పిల్లల్ని ఉత్పత్తి చేసి అమ్మడం జరుగుతుంది చేప పిల్లల్ని ఉత్పత్తి చేసి వివిధ విలేజ్ల్లో లేదా వివిధ గ్రామాల్లోని చెరువుల్లోనికి అమ్మడం జరుగుతుంది ఆ పిల్లను ఆ చెరువుల్లో కాంట్రాక్టర్సు పెద్దవిగా చేసి అమ్మడం జరుగుతుంది మరి ఇక్కడ నర్సరీ రేరింగ్ స్టాకింగ్ పాంట్స్ అనేవి నర్సరీ కుంటలు పోషణ కుంటలు పోషణకుంటలు కుంటలు అనేవి హ్యాచరీలతో పాటుగా పరిశ్రమలో ఎక్కువ స్థలం ఉన్నట్లయితే ఏర్పాటు చేసి అటు పిల్లను ఉత్పత్తి చేస్తూ ఇటు చేపల పెంపకానికి కూడా ఏర్పాటు చేసి మార్కెట్కి పంపడం జరుగుతుంది కాబట్టి మనము సెకండ్ ఇయర్ ద్వితీయ సంవత్సర ఫిషరీస్లో ఈ ఖచ్చితంగా నర్సరీ చేపకుంట మరియు పోషణ చేపకుంట మరియు నిల్వ చేపకుంటలు మరియు క్వారంటైన్ కుంటల యొక్క నిర్మాణాన్ని అవి ఉండే ఆహారాన్ని ఆ కుంట యొక్క భాగాలు కాంపొనెంట్స్ని మరియు కుంట నిర్మాణము ఏ విధంగా చేపట్టడం జరుగుతుంది ఇవన్నీ కూడా మనం చూడడం జరుగుతుంది చూడండి బ్రీడింగ్ పాండ్స్ ఇంక్యుబేషన్ పాండ్స్ ఆర్ కాల్డ్ యాజ్ హ్యాచరీస్ హ్యాచరీస్ బ్రీడింగ్ ట్యాంక్స్ ఇంక్యుబేషన్ పాండ్స్ ఆర్ హ్యాచరీస్ వై బికాస్ ఇన్ ద బ్రీడింగ్ ట్యాంక్స్ ఫిష్ అండర్గో ఫర్టిలైజేషన్ కాపులేట్స్ విత్ ద కాపులేట్స్ అండ్ ఫ్రూట్ Produce, produces the fertilized eggs within the breeding tanks. the male and female brooder fish undergo breeding. resulting production of the fertilized egg in the breeding ponds, whereas in the incubation ponds, fertilized egg undergo incubates into the larva. so incubation is also important in the hatchery.

మనకు చేపల పెంపకానికి ఫిష్ కల్చర్స్ చేయడానికి ఖచ్చితంగా ఉపయోగపడే కుంటలు నర్సరీ పోషణ కుంటలు మోర్ ఇంపార్టెంట్ ముఖ్యమైనవిగా చెప్పడం జరుగుతుంది అండ్ ఆర్ యూజ్డ్ ఫర్ వెల్ గ్రోత్ ఆఫ్ ద ఫిష్ కాల్డ్ కల్చర్ ఆఫ్ ద ఫిష్ ఈ నర్సరీ పోషణ కుంటల్లో చేప బాగా పెరుగుతుంది తక్కువ కాలంలో ఎక్కువ మాంసాన్ని ఉత్పత్తి చేసుకుంటుంది కాబట్టి బాగా ముఖ్యమైన కుంటలుగా చెప్పడం జరుగుతుంది చేపల పెరుగుదలకు ఉపయోగపడే కుంటలుగా భావించడం జరుగుతుంది పరిశ్రమలో ఒకవైపు హ్యాచరీల్ని ఏర్పాటు చేయగా ఇంకొక వైపు నర్సరీ పోషణ నిల్వకుంటల్ని ఏర్పాటు చేస్తూ ఆ పరిశ్రమలో పిల్ల ఉత్పత్తిని చేస్తూ మరియు పిల్లను పెంచడం జరుగుతుంది చేపలని పెంచడం జరుగుతుంది నర్సరీ పోషణ నిల్వకుంటల్లో ఎందు చాప్టర్ వీ వుడ్ లైక్ టు సీ నర్సరీ రేరింగ్ స్టాకింగ్ ఫిష్ పాండ్స్ ఈ చాప్టర్లో నర్సరీ పోషణ నిల్వకుంటల్ని మనం చూస్తాము దేర్ విడ్త్ లెంగ్త్ డెప్త్ షేప్ టైప్స్ వి ఆర్ గోయింగ్ టు సీ మనము ఆ కుం ప్రతి కుంట యొక్క వెడల్పు పొడవు లోతు ఆకారము రకాలు చూడవలసిన అవసరం ఉంది అబో ఆస్పెక్ట్స్ వి లర్న్ దట్ వన్ సైడ్ ఆఫ్ ద ఫిష్ ఫారమ్ హ్యావింగ్ సీ ప్రొడక్షన్ హ్యాచరీస్ వేర్ వెర్యాజ్ అనదర్ సైడ్ ఆఫ్ ద ఫిష్ ఫారమ్ హ్యావింగ్ కల్చర్ పాండ్స్ లైక్ నర్సరీ రేరింగ్ అండ్ స్టాకింగ్ ఫిష్ పాండ్స్ ఇది నర్సరీ చేపకుండా ఇది పోషణ రేరింగ్ చేపకుంట ఇది నిలువు చేపకుండా నిలువు అంటే స్టాకింగ్ ఫిష్ పాండ్ చూడండి నర్సరీ కుంటల్లో మనము పలదీకరణ చెందిన గుడ్లు లార్వగా పొదగడం జరుగుతుంది అటువంటి పిల్ల దశల్ని సేకరించి అంటే మనం ఏం చేస్తాం ఇక్కడ స్పాన్ని ఏ విధంగా మార్చేయడానికి ఉపయోగపడుతున్నవి నర్సరీ కుంటలో ఫ్రై దశలుగా ఫ్రై దశలుగా అంటే ఒక వన్ మంత్ కొరకు పదిహేను నుండి ముప్పై రోజుల వరకు పెంచే చేపకుంటల్ని పిల్లను చే పిల్లను పెంచే చేపకుంటల్ని నర్సరీ చేపకుంటగా భావించడం జరుగుతుంది ఆ తర్వాత ముప్పై రోజుల నుం ముప్పై రోజులు లేదా ఇరవై రోజులకు నర్సరీ కుంటల నుండి ఆ ఫ్రై దశల్ని సేకరించి ఇటు కుంటల్లో మంచి ఆహారాన్ని ఇస్తూ ఉంచి పెంచడం జరుగుతుంది వీటిని పోషణ కుంటలు అంటారు ఈ పోషణ కుంటల్లో చేప పిల్ల తక్కువ కాలంలో ఎక్కువ మాంసాన్ని ఉత్పత్తి చేసుకొని బాగా పెరుగుతుంది అందుకే దీన్ని పోషణకుంట లేదా రేరింగ్ ఫిష్ పాండ్గా చెప్పడం జరుగుతుంది కుంటల్లో నాలుగు నుండి ఐదు నెలల వరకు పెంచడం జరుగుతుంది ఐదు నెలల పిల పిదప వాటిని ఫ్రై దశల్ని సేకరించి ఫ్రై అంటే ఏంటిది స్పాన్ ఫ్రైగా ఉంచేది ఏంది నర్సరీ ఫ్రైని ఫింగర్ లింక్ దశగా ఉంచేది ఏం చెప్పండి కుంటలు ఆ ఫింగర్లింగ్ దశల్ని సేకరించి ఐదు నెలల పిదప స్టాకింగ్ పాండ్ లేదా కుంటల్లో ఉంచడం జరుగుతుంది కుంటల్లో ఫింగర్లింగ్ దశల్ని మార్కెట్ సైజ్ మార్కెట్ పరిమాణం గల చేపల వరకు ఉంచి పెంచడం జరుగుతుంది కాబట్టి పరిశ్రమలో నర్సరీ చేపకుంట అంటే ముప్పై రోజుల వరకు పెంచేది స్పాన్ ఫ్రై దశలుగా మారేందుకు ఉపయోగపడేవి నర్సరీ చేపకుంటలు అయితే ఫ్రై అనేది ఫింగర్లింగ్గా మారడానికి నాలుగు నుండి ఐదు నెలల వరకు పిల్లను పెంచేది రేరింగ్ ఫిష్ పాండ్ ఆ ఫింగర్ లింగ్ని సేకరించి మార్కెట్ సైజ్ పరిమాణం గల చేప వరకు పెంచేకుంట ఈ నిల్వకుంట దీన్ని స్టాకింగ్ ఫిష్ పాండ్ అంట మనము ఈ నిల్వకుంటల్ని వివిధ గ్రామ గ్రామాల్లో ఉన్నటువంటి చెరువులతో పోల్చవచ్చు అక్కడ పిల్లను తీసుకొచ్చి పెద్ద పరిమాణం మార్కెట్ పరిమాణం గల చేప వరకు పెంచడం జరుగుతుంది కాబట్టి అవి ఒక రకంగా స్టాకింగ్ ఫిష్ పాండ్స్గా నిల్వ చేపకుంటలుగా మనం భావించవచ్చు సో ఈ నిల్వకుంటల నుంచే మార్కెట్కి అమ్మేందుకు సిద్ధంగా ఉన్నటువంటి చేపల్ని ఉంచడం జరుగుతుంది వీటిని తిరిగి మార్కెట్కి పంపడం జరుగుతుంది అక్కడ అమ్మే అమ్మేయడం జరుగుతుంది కాబట్టి చేప పరిశ్రమ అనేది తక్కువ పెట్టుబడి తక్కువ పెట్టుబడి తక్కువ కాలంలో ఎక్కువ దిగుబడి ఎక్కువ రాబడి వచ్చే పరిశ్రమగా మనం బావి మనకు గ్రామాల్లో ఒకే రకమైన కుంటల్ని గమనిస్తాం మనము అవి చెరువులుగా భావించడం జరుగుతుంది సరస్సులుగా భావించడం జరుగుతుంది అందులో పిల్లల్ని ఉంచి పెద్దవిగా ఉంచడం జరుగుతుంది కానీ ఇక్కడ పరిశ్రమలో శాస్త్రీయమైన పద్ధతుల్ని అవలంబించి తక్కువ కాలంలో చేప ఎక్కువ మాంసం తున్నటువంటి చేప ఎదగడానికి లేదా పెంచడానికి పెరగడానికి వసతులను కల్పిస్తూ శాస్త్రీయమైన పద్ధతుల్లో పెంచి ఎక్కువ రాబడి ఎక్కువ దీవాళిని సాధించడం జరుగుతుంది కాబట్టి పిల్లలు చేప పరిశ్రమలో ఈ లక్షణాలను ఆధారంగా చేసుకొని పరిశ్రమలో ఒకవైపు హ్యాచరీలు ఉంటాయని హ్యాచరీలు పిల్ల ఉత్పత్తికి ఉపయోగపడతాయని పిల్లల ఉత్పత్తి కేంద్రంగా భావించబడుతుందని చెప్పడం జరిగింది అంతేగాక పరిశ్రమలో ఇంకొక వైపు నర్సరీ చేపకుంట పోషణ చేపకుంట నిల్వ నిల్వ చేపకుంటలు ఉంటాయని ఇవి చేప పెరుగుదలకు చేపల పెంపకానికి ఉపయోగపడతాయని మనం భావించవడం భావించాల భావించాలి చూడండి పరిశ్రమలో చేప పరిశ్రమలో నర్సరీ నిల్వ పోషణ అనేవి ఒక వరుసలో కానీ అంటే అరేంజ్మెంట్ అనేది అమరికలు అనేది పరిశ్రమలో చేపకుంటలు అమరిక అనేది ఒక వరుస క్రమంలో కానీ ప్యారలల్గా కానీ ఉండడం జరుగుతుంది చూడండి ఎందుకంటే ఒక కుంట నుంచి ఇంకో కుంటకు సంబంధాన్ని కలిగి ఉండడం జరుగుతుంది ప్రతి కుంటకు నీటి వసతి ఇన్లెట్ ద్వారా అందించబడడం జరుగుతుంది ఎక్కువ నీరు పోవడానికి అవుట్లెట్ ద్వారా తీసేయడం జరుగుతుంది కాబట్టి కుంటలో మనము బాగా గమనించవలసిన అవసరం అంశాలు ఏంటంటే కుంట యొక్క భాగాలుగా చెప్పడం జరుగుతుంది కుంట యొక్క భాగాల్లో ఇన్లెట్ వాటర్ పైప్స్ నీళ్లు కుంటకు తీసుకురావడానికి అవుట్లెట్ వాటర్ పైప్స్ అధికంగా నీటిని తొలగించడానికి ఈ రెండు పైపులు ఉపయోగపడడం జరుగుతుంది కుంటను నీటిని బంధించడానికి ఎంబార్క్మెంట్ ఆనకట్ట డైగ్గా భావించడం జరుగుతుంది ఇది నీటిని సంరక్షించేదిగా ఉండడం జరుగుతుంది ఇంకా నెక్స్ట్ మనకు కుంట పై భాగము శిఖరము క్రౌన్ అనేది రవాణా వసతితో అంటే రెండు నుంచి మూడు మీటర్ల వెడల్పుతో ఉండి ట్రక్కులు కానీ జీబులు కానీ పోవడానికి వీలుగా ఉండడం జరుగుతుంది సో ఇట్లా పరిశ్రమలో ఇవన్నిటిని మనము గమనించడం జరుగుతుంది ఇది ఒక చేపకుంట యొక్క డైక్ ఆనకట్ట అండి ఆనకట్ట బలిష్టంగా ఉండడానికి ఇక్కడ చూడండి పునాది ఏ విధంగా ఉంది దీన్ని కోర్ కోర్గా చెప్పడం జరుగుతుంది పైభాగాన్ని శిఖరంగా చెప్పడం జరుగుతుంది శిఖరం యొక్క వెడల్పు రెండు నుంచి మూడు మీటర్లు ఉండడం జరుగుతుంది ఒకవైపు వాలును డ్రై స్లోపుగా ఇంకొక వాలును నీరు ఉన్న వైపును వెట్ స్లోపుగా భావించడం జరుగుతుంది ఈ విధంగా డైక్ నిర్మాణం అనేది లేబర్ల ద్వారా లేదా బుల్డోజర్ల సహాయంతో మనకు చేప కుంటల నిర్మాణం అనేది చేపట్టడం జరుగుతుంది నిర్మాణం చేసేటప్పుడు ఉత్పత్తి అయ్యే లేదా ఏర్పడే మట్టిని డైక్ నిర్మాణంలో ఉపయోగించడం జరుగుతుంది ఈ విధంగా కుంటల నిర్మాణం అనేది జరుగుతుంది సాధారణంగా ఈ ఆనకట్ట నిర్మించినప్పుడు ఏర్పడే చేపకుంట దీర్ఘ చితురస్రాకారంలో ఉండవలెనో దీర్ఘ చతురస్రాకారంలో చేపకుంటలు ఉండడం వలన చేపల యొక్క చేపలని సులువుగా పట్టడానికి వలల ద్వారా సులువుగా సేకరించడానికి వీలవుతుంది కాబట్టి మనము కుంటల నిర్మాణం అనేది చేపే చేపట్టేటప్పుడు రెక్టాంగ్యులార్ లేదా దీర్ఘ ఉండే విధంగా మనం చూడవలసిన అవసరం ఉంది కుంటలో టోటల్ డెప్త్ మొత్తం లోతు వాటర్ లెవెల్ నీటి స్థాయి అనేది మనం గమనించడం జరుగుతుంది ఫార్ సీడ్ ప్రొడక్షన్ బ్రీడింగ్ ఇంక్యుబేషన్ పాయింట్స్ ఆర్ ఇంపార్టెంట్ వెర్ ఆస్ ఫర్ కల్చర్ పర్పస్ నర్సరీ రేరింగ్ స్టాకింగ్ మార్కెటింగ్ పాండ్స్ ఆర్ ఇంపార్టెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పాండ్స్ రిక్వైర్డ్ ఫర్ ద కల్చర్ ఆఫ్ ఇండియన్ మేజర్ కార్ప్స్ ఇన్ ఫిష్ ఫారం నర్సరీ రేరింగ్ స్టాకింగ్ మార్కెటింగ్ పాండ్స్ చూడండి మనము మన ప్రాంతంలో ఎక్కువ ఇండియన్ మేజర్ కార్ప్ చేపలు భారతీయ పెద్ద కార్ప్ చేపల పెంపకాన్ని ప్రోత్సహిస్తున్నాం మనము దీని పాలికల్చర్ దీని పాలికల్చర్ విధానంలో మనము చేపల పెంపకాన్ని చేపట్టడం జరుగుతుంది ఇటు పెంపకంలో మనము మేజర్ కార్ప్ చేపలను ఎంపిక చేసుకోవడం జరుగుతుంది వీటిని ఎందుకు ఎంపిక చేసుకుంటామంటే మనకు తక్కువ కాలంలో ఎక్కువ మాంసం తున్నటువంటి దిగుబడి మనకు ఈల్డింగ్ అనేది బాగా ఉంటుంది కాబట్టి ఇండియన్ మేజర్ కార్ప్ చేపలని ఉంచి పెంచడం జరుగుతుంది వాటి పిల్లను ఉత్పత్తి చేయడం జరుగుతుంది ఆ పిల్లను పెద్దగా చేసి మార్కెట్కి పంపడం జరుగుతుంది ఒకే కుంటలో ఒకటి కంటే ఎక్కువ జాతులను ఎంపిక చేసి పెంచే విధానాన్ని పాలికల్చర్గా చెప్పడం జరుగుతుంది ఇటు పాలికల్చర్లో లేబిరోహిట కట్లకట్ల సిరినస్ మృగాల అనేటువంటి ఇండియన్ మేజర్ కార్ప్ భారతీయ పెద్ద కార్ప్ చేపలని ఎంపిక చేసి పిల్ల నుంచి పెద్ద పరిమాణం మార్కెట్ పరిమాణం గల చేపలుగా పెంచడం జరుగుతుంది వీటితో పాటు కామన్ కార్ప్ సిల్వర్ కార్ప్ సిప్రినస్ స్కార్పియో లాంటి చేపల్ని కూడా మరియు గ్రాస్ కార్ప్ గడ్డి కార్ప్ను కూడా ఉంచడం జరుగుతుంది ఈ విధంగా పెంచడం వలన ఇచ్చేటువంటి ఆహారము గరిష్ట స్థాయిలో ఉపయోగపడుతుంది ఈ విధమైన ఎంపికలో చేపలు విభిన్న ఆహారపు అలవాట్లను విభిన్న ఇకాలాజికల్ నికే అలవాట్లను ఆవాస ఆహార అలవాట్లను వేర్వేరు ఆవాస వేర్వేరు ఆహార అలవాట్లను కలిగి ఉండడం వలన వాటి మధ్యన పోటీతత్వాన్ని నిరోధించి మనము ఈ కుంటల్లో ఉంచి పెంచడం జరుగుతుంది ఈ విధంగా దిగుబడి ఎక్కువ వచ్చే అవకాశం ఉంది కాబట్టి మన ప్రాంతంలో మనకిక్కడ కార్ప్ కల్చర్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది కార్ప్ చేపలు లేబిరోహిట కట్ల కట్ల సిరీనస్ మృగాల వీటికి నర్సరీ పోషణ రేరింగ్ నిల్వకుంటలు నిల్వకుంటలు స్టాకింగ్ పాంట్స్ బాగా ఉపయోగపడడం జరుగుతుంది ఇన్ ద ఫస్ట్ ఇయర్ వి డిస్కస్డ్ అబౌట్ ద బ్రీడింగ్ ఇంక్యుబేషన్ పాయింట్స్ హ్యాచరీస్ బట్ వి వీఆర్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ నర్సరీ రేరింగ్ స్టాకింగ్ మార్కెటింగ్ పాయింట్స్ ఇప్పుడు ఇంతకుముందు చెప్పాము మనము ఫస్ట్ ఇయర్లో హ్యాచరీల్ని చూడగా ఈ సంవత్సరం నర్సరీ పోషణ నిలుకుంటల్ని చూడవలసిన అవసరం ఉంది చూడండి ఇది ఇంపార్టెంట్ అండి నర్సరీ చేపకుంట రేరింగ్ ఆఫ్ స్పాన్ టు ఫ్రై స్పాన్ నుంచి ఫ్రై దశల వరకు ఉంచి పెంచే దశల్ని ఉంచి పెంచే దశలు నర్సరీ కుంటల్లో చేపట్టడం జరుగుతుంది ఓకే పదిహేను నుండి ముప్పై రోజుల వరకు ఈ కుంటల్లో ఉంచి పెంచడం జరుగుతుంది దాదాపు నాలుగు నుండి పదిహేను ఎంఎం వరకు ఉంచడం జరుగుతుంది ఇవి నర్సరీలుగా చెప్పడం జరుగుతుంది నర్సరీ చేపకుంట అనేది మొత్తం పరిశ్రమలో చాలా కీలకమైనవి ముఖ్యమైనవి ఎందుకంటే చాలా చిన్న పిల్ల దశల్ని ఉంచి పెంచడం జరుగుతుంది ఈ దశల్లో చేపల మరణ శాతం పిల్ల దశల మరణ శాతం ఎక్కువ ఉంటుంది ఈ పిల్ల ఇందులోనే చనిపోతే మనకు పరిశ్రమ యొక్క దిగుబడి ఎక్కువ నష్టం వచ్చే అవకాశం ఉంది కాబట్టి నర్సరీ చేపల్లో వాటి నిర్మాణము వాటి అమరిక మరియు వాటిలో ఉంచి పెంచేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు యాజమాన్య పద్ధతులు చాలా కీలకమైనవి సో మళ్ళొకసారి చెప్తున్నా నర్సరీ చేపకుంటునగా స్పాన్ నుండి ఫ్రై దశల వరకు పెంచడం జరుగుతుంది పదిహేను నుండి ముప్పై రోజుల వరకు ఉంచడం జరుగుతుంది రైట్ ముప్పై రోజుల తర్వాత ఈ ఫ్రై దశల్ని సేకరించి రెండో రకమైన కుంటలో పోషణ కుంటలో వీటిని రేరింగ్ ఫిష్ పాండ్స్ అని చెప్పడం జరుగుతుంది ఈ కుంటల్లో నాలుగు నుండి ఐదు నెలల వరకు ఫ్రై దశల్ని ఫింగర్ దశలుగా ఉంచి పెంచడం జరుగుతుంది మరొకసారి చెప్తున్నానండి పోషణ కుంటల్ని రీరింగ్ ఫిష్ పాంట్స్ అని చెప్పడం జరుగుతుంది నర్సరీల నుండి ఫ్రై దశల్ని సేకరించి ఈ పోషణ కుంటల్లో నాలుగు నుండి ఐదు నెలల వరకు ఫ్రై దశలు ఫింగర్ దశలుగా మారే వరకు ఉంచి పెంచడం జరుగుతుంది మరి దీంట్లో పరిమాణం అనేది పదహారు నుండి నలభై ఎంఎం పరిమాణంగా మనము చూడడం జరుగుతుంది వీటిని ఫింగర్ దశలుగా చెప్పడం జరుగుతుంది ఇట్టి ఫింగర్ లింగ్ దశల్ని వలల ద్వారా సేకరించి మూడో రకమైన కుంచ కుంటలు స్టాకింగ్ ఫిష్ పాండ్స్ కుంటల్లో ఉంచి ఉంచడం జరుగుతుంది ఎప్పటి వరకు ఉంచడం జరుగుతుంది నిల్వకుంటల్లో నిల్వకుంటల్ని ఏమని పిలుస్తాం మనము స్టాకింగ్ ఫిష్ పాండ్స్ అని చెప్పడం జరుగుతుంది ఈ నిలువకుంటల్లో ఫింగర్ లింగ్ దశలో మార్కెట్ పరిమాణం గల చేపల వరకు ఎదిగే వరకు ఇట్టి కుంటల్లో మంచి ఆహారాన్ని ఇస్తూ ఉంచి పెంచడం జరుగుతుంది అంటే ఫింగర్లింగ్ దశలో ప్రౌఢదశలుగా టేబుల్ సైజ్ ఫిష్గా మార్కెట్ సైజ్ ఫిష్గా మారే వరకు కుంటల్లో అత్యధికమైన కృత్రిమ ఆహారాన్ని అనుబంధ ఆహారాన్ని ఇస్తూ తక్కువ కాలంలో ఎక్కువ మాంసాన్ని ఉత్పత్తి చేసుకుంటూ చేప బాగా పెరుగుతుంది వీటి పరిమాణం ఎంత అంటే ఫార్టీ వన్ ఎంఎం నుంచి వన్ ఫిఫ్టీ వన్ ఫిఫ్టీ ఎంఎం మార్కెట్ సైజ్ చేపగల సైజ్ గల చేపల వరకు ఉంచి పెంచడం జరుగుతుంది కాబట్టి పిల్లలు మరొకసారి చూడండి నర్సరీ చేపకుంట పోషణ చేపకుంట నిల్వ చేపకుంటలు ఈ మూడు రకాల కుంటలు పరిశ్రమలో పిల్ల బాగా పెరగడానికి చేపల పెంపకానికి ఉపయోగపడేవిగా ఎవరిని అడి ఎవరిని అడిగినా ఏమని చెప్తారు మీరు చేపల పెంపకానికి ఉపయోగపడే కుంటలు ఏంటి చెప్పండి నర్సరీ పోషణ కుంటలుగా చెప్పడం జరుగుతుంది ఈ కుంటల్లో తగిన యాజమాన్య పద్ధతుల్ని అనుసరించి చేప పరిశ్రమ యొక్క దిగుబడిని బాగా పెంచవచ్చును ఇందులో కీలకమైనవి ఏంటి చెప్పండి నర్సరీ చేప కుంటలు ఎందుకంటే చిన్న దశలు స్పాన్ దశల్ని ఉంచి ఫ్రై దశలుగా ఎదగడానికి ఉపయోగపడే కుంటలు నర్సరీ చేపకుంటలు ఇవి పైది నర్సరీ చేపకుంట నిలువుకోత మధ్యది పోషణ చేపకుంట నిలువుకోత కిందిది నిల్వ చేపకుంట నిలువుకోత పైన శిఖరము రెండు మీటర్లను చూపిస్తుంది ఒక వైపు వెట్ స్లోప్ నీటి వైపు ఉండే స్లోప్ను వెట్ స్లోప్ అంటాము ఇంకో వైపు స్లోప్ని డ్రై స్లోప్గా భావించడం జరుగుతుంది అమంగ్ ఆల్ ద ఫిష్ పాండ్స్ నర్సరీ ఫిష్ పాండ్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ బికాస్ ఇఫ్ యూ ఇంప్లిమెంట్ పర్ఫెక్ట్ మేనేజ్మెంట్ ప్రిన్సిపల్స్ వి విల్ ఎక్స్పెక్ట్ ఎయిటీ పర్సెంట్ ఆఫ్ సర్వైవల్ ఆఫ్ ద ఫ్రై ఆర్ ఫింగర్లింగ్ ఆల్ ద ఫిష్ పాండ్స్ హ్యావ్ ఎ గుడ్ డైట్ ఇన్లెట్స్ అండ్ అవుట్లెట్ వాటర్ పైప్స్ ఇవి ఫలదీకరణ చెందిన గుడ్డు లార్వ ఎదగడము లార్వ లార్వగా అభివృద్ధి చెందడాన్ని చూపించబడము ఇటు సైడ్ ఉన్నవి కట్ల రోహు కామన్ కార్ప్ మృగాల్ సిల్వర్ కార్ప్ గ్రాస్ కార్ప్ అనేది పాలికల్చర్ విధానంలో ఈ జాతుల్ని ఒకటి కంటే ఎక్కువ జాతుల్ని ఎంపిక చేసుకొని పెంచడం జరుగుతుంది ఎందుకంటే వీటిలో విభిన్న ఆహార అలవాట్లు విభిన్న ఆవాస అలవాట్లు ఉంటవి వీటి మధ్యన పోటీతత్వం ఉండదు ఇచ్చిన ఆహారాన్ని పూర్తి స్థాయిలో ఉపయోగించుకొని బాగా పెరిగి పంట దిగుబడి బాగా తీసుకొస్తుంది ఆల్ ద ఫిష్ పాండ్స్ షుడ్ బి రెక్టాంగ్యులర్ ఫర్ ఈజీ క్యాచ్మెంట్ ఆఫ్ ద ఫిష్ చూడండి ఈ పాండ్స్ అన్నీ కూడా దీర్ఘ చిత్ర నుండే ఉండడం వలన తొందరగా చేపని మనం వలల ద్వారా సేకరించవచ్చు ఫిష్ పాండ్ లెంత్ డెప్త్ విత్ ఆర్ డిఫరెంట్ చూడండి పొడవు వేరు విడల్ వేరు లోతు వేరు ఇవి చేప యొక్క పిల్ల పరిమాణాన్ని అనుసరించి నర్సరీ పోషణ నిలువుకుంటాలని చెప్పడం జరిగింది కదా మీకు కాబట్టి depending upon the area available at the fish forum, nursery requires 0, 0, 0.02 to 0, 0, 0.05 hectares rearing fish pond requires 0, 0, 0.08 to 0, 0.2 hectares stocking pond requires 0, 0.2 to 2.0 hectares marketing ponds require 0, 0, 0.05 to 0, 0.10 for establishment of forum fish ponds there are important factors are need selection of site model pond construction సో చేప పరిశ్రమ నిర్మాణానికి మనకు మూడు అంశాలని గుర్తుంచుకోవాలి ఒకటి ఎంపిక సెలెక్షన్ ఆఫ్ సైట్ రెండోది మోడల్ నమూనా లేదా లేఅవుట్ మూడోది కుంట నిర్మాణము పాండ్ కన్స్ట్రక్షన్ సాయిల్ టైప్లో మనకు సాయిల్ సెలక్షన్ ఆఫ్ సాయిల్ సాయిల్ టైప్ వాటర్ సప్లై టోఫోగ్రఫీ ఈ మూడు అంశాలని మనము చూడడం జరుగుతుంది త్రీ టైప్స్ ఆఫ్ ఇంపార్టెంట్ సాయిల్స్ ఆర్ అవైలబుల్ రేగడి సాయిల్స్ క్లే సాయిల్స్ శాండీ సాయిల్స్ ద సాయిల్స్ హ్యావింగ్ మోర్ వాటర్ బైండింగ్ కెపాసిటీ సచ్ సాయిల్స్ ఆర్ ఇంపార్టెంట్ ఫర్ ద కన్స్ట్రక్షన్ ఆఫ్ ద వేరియస్ ఫిష్ పాండ్స్ ఇన్ ద ఫారం రేగడి క్లే సాయిల్స్ హ్యావింగ్ మోర్ వాటర్ బైండింగ్ కెపాసిటీ అండ్ ఆల్సో హ్యావింగ్ స్పెషల్ ఆర్డర్ సో దేర్ ఫోర్ దీస్ ఆర్ ది బెస్ట్ సాయిల్స్ ఫర్ ద ఫర్ ద కన్స్ట్రక్షన్ ఆఫ్ ద ఫిష్ పాండ్స్ సో సాయిల్ టైప్లో మనకు మూడు రకాల నేలల్ని మనం గమనించవచ్చు ఇసుక నీళ్ళలో బంక బంకమన్ను నేలలో రేగడి నేలలు ఇసుక నేలలో నీరు అనేది అంతగా ఎక్కువ కాలం ఉండదు ఇంకిపోతుంది కాబట్టి ఆ నేలలు చేపకుండ నిర్మాణంలో ఉపయోగపడవు బంకమన్ను నేలలో క్లే సాయిల్స్ మరియు రేగడి నేలలు బాగా ఉపయోగపడడం జరుగుతుంది వీటికి నీటిని బంధించే సామర్థ్యం ఉంది అంతేకాక ఒక రకమైనటువంటి జిగురు స్వభావాన్ని కలిగి మంచి పోషకాలను ఉండడం వలన కుంట ఉత్పాదక శక్తి బాగా ఉండడం జరుగుతుంది కాబట్టి ఆ నేలని ఉపయోగించడం జరుగుతుంది వెన్ ద పర్ఫెక్ట్ సాయిల్ అవైలబుల్ వి గో ఫర్ ద టోఫోగ్రఫీ టోఫోగ్రఫీ యాజ్ పర్ ద డెఫినేషన్ ద సర్ఫేస్ క్యారెక్టర్స్ ఆఫ్ అనేర్ తీస్ కాల్డ్ టోఫోగ్రఫీ ఇట్ ఈజ్ ఆల్సో ఇంపార్టెంట్ క్రైటీరియా ఫర్ ద కన్స్ట్రక్షన్ ఆఫ్ ద ఫిష్ పాంట్స్ ఎట్ ద ఫారం లెవెల్ ఇట్ షుడ్ బి క్లియర్ అండ్ సుటేబుల్ వన్ టోఫోగ్రఫీ అనేది నేల లేదా ఉపరితల లక్షణాలని టోఫోగ్రఫీ లేదా ఇళ్ళలుగా భావించడం జరుగుతుంది మనము చేప పరిశ్రమ ఏర్పాటుకు ముందే ఎల్లల్ని గమనించవలసిన అవసరం ఉంది ఎల్లలు చాలా క్లియర్గా అంటే చక్కగా ఎటువంటి రాళ్ళు లేకుండా ఎటువంటి రప్పలు లేకుండా చక్కగా ఉన్నటువంటి నేలను మనము పరిశ్రమ ఏర్పాటుకు వినియోగించవలసి ఉంటుంది వాటర్ సప్లై అనేది చేప పరిశ్రమకు నీరు ఎక్కువగా ఎల్లప్పుడూ నీటిని అందించేటువంటి వనరులు అనేవి ఇంపార్టెంట్ రిజర్వాయర్స్ రివర్స్ రిజర్వాయర్ అంటే జలాశయాలు కానీ మరియు నదులు కానీ కాలువలు కానీ ఎల్లప్పుడూ సతతంగా ఎప్పుడు నీటిని అందించేటువంటి వసతి ఉండేటువంటి భాగంలో చేపల పరిశ్రమను ఏర్పాటు చేసినట్లయితే బాగా ఉండడం జరుగుతుంది ఎవర్ గ్రీన్ సోర్స్ ఆఫ్ వాటర్ రిజర్వాయర్స్ లేక్స్ రిజర్వాయర్స్ కెనాల్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ సో దట్ పర్ఫెక్ట్ సాయిల్ టోఫోగ్రఫీ వాటర్ సప్లై అవైలబుల్ వీ గో ఫర్ ది ఫిష్ పాండ్ కన్స్ట్రక్షన్ ఎట్ ద ఫార్మ్ లెవెల్ బేస్డ్ ఆన్ సెలెక్షన్ ఆఫ్ సైట్ మోడల్ లేఅవుట్ పాండ్స్ షుడ్ బి కన్స్ట్రక్టెడ్ కన్స్ట్రక్షన్ షుడ్ బి డన్ బై బుల్డోజర్స్ ఆర్ లేబర్ ఇప్పుడు ఇంతకుముందు చెప్పాము మనము లేబర్ లేదా బుల్డోజర్స్తో కన్స్ట్రక్షన్ చేయడం జరుగుతుంది చూడండి ఇవి నర్సరీ చేపకుంటలు మనకు నర్సరీ చేపకుంటలు సాధారణంగా ఇవి డ్రైనింగ్ పోషణ చేపకుంటలు ఇవి గ్రోయింగ్ పాయింట్స్ స్టాకింగ్ నిల్వ చేపకుంటలు సో కుంట రకాలు సారాంశము స్టూడెంట్స్ ఈరోజు చేప పరిశ్రమలోని ఇవి చేపకుంటలు ఉంటాయని అందులో నర్సరీ చేపకుంట పోషణ చేపకుంట నిల్వ చేపకుంటలు అను రకంలో కలవని ఇవి చేపల పెంపకానికి పెరగడానికి శాస్త్రీయంగా పెరగడానికి ఉపయోగపడతాయని చేప పిల్ల పరిమాణాన్ని అనుసరించి కుంటలు వివిధ రకాలుగా విభజించి విభజించి ఉంటాయని తెలపడం జరిగింది మరి ఈ కుంటల్లో పిల్లలు సక్రమంగా ఆరోగ్యంగా పెరిగితేనే ఉత్పత్తి పెరిగి దిగుబడి వస్తుంది పిల్లల నర్సరీ పోషణ కుంటల్లో కాలుష్య కారణంగా వ్యాధుల కారణంగా నీటి భౌతిక రసాయన కారకంలో తేడా వలన కప్పలు నీటి పాములు నీటి పక్షులు వేరే జీవులు నీటి కీటకాలు చేప పిల్లల్ని తినడం వలన నష్టం వచ్చే అవకాశం ఉంది ఫలితం దిగుబడి బాగా తగ్గే తగ్గే అవకాశం ఉంది కాబట్టి చక్కటి యాజమాన్యంతో లాభాలని తీసుకురావచ్చును యాజమాన్యంలో దిగుబడి లాభాలు నర్సరీ యాజమాన్యము పోషణ యాజమాన్యము నిల్వకుంట యాజమాన్యంలో చక్కటి యాజమాన్య సూత్రాలను అనుసరించి దిగుబడిని మనము తీసుకురావచ్చు నెక్స్ట్ క్లాస్లో మనము మనము మరొక మరొక క్లాస్లో వివిధ రకాల కుంట రకాలని మనం చూద్దాం ఇవి Shorter type portions, if we long type portions, right?